అసలు లోకాలన్నింటినీ ఇలా వేలు చూపించి భయపెట్టగలిగిన పరమాత్మని ఎక్కడికి వెళ్ళావురా ఇప్పటిదాకా అని నందుడు ఇలా అండమా. ఏమిటి వాళ్ళిద్దరూ చేసుకున్న భాగ్యం ముందు నాకు చెప్పండి అన్నాడు పరీక్షిత్. అంటే యశోదగా కృష్ణావతారంలో తల్లి స్థానంలో ఆవిడ పొందినటువంటి అదృష్టం అటువంటిది. ఇప్పటికీ నాలుగు ఆశ్రమాల వాళ్ళు, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, అందరూ తప్పకుండా వినేటటువంటి లీల, కర్మ పాశములను కోసేస్తుందని చెప్పబడేటటువంటి లీల, ఎవరిని కట్టిన వృత్తాంతం వింటే మన కట్లు విడిపోతాయో ఆ లీల, ఉలూకల బంధన వృత్తాంతం కృష్ణ పరమాత్మ విషయంలో అన్వయమైనది యశోదాదేవికి. ఆవిడే కట్టేసింది. ఆయనని కట్టగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా? ఆయన్ని పట్టగలిగిన వాడెవరు, కట్టగలిగిన వాడెవరు? పైగా కొట్టేస్తానంది. లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయం అంది. పిల్లల్ని ఇలా వదిలేస్తే అల్లరి చేస్తున్నాడు. నేను వీడిని పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను. ఎవరిని? సమస్త జగత్తుల్ని నిర్వహించగలిగిన పరమాత్మని. ఎలా? ఆయన ఏం చెయ్యక్కర్లేదు, కుర్చీలోంచి కదలక్కర్లేదు, తన చూపుల చేత నిర్వహిస్తాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా డింబకున్నంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు, కేవలము తన చూపుల చేత ఇన్ని బ్రహ్మాండములను పుట్టించి పెంచి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మను నేను కట్టగలను అనగలిగిన వాళ్ళు ఉంటారా? పోతనగారే అంటారు భాగవతంలో, చిక్కడు సిరిగౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తబ్జములం చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. చిక్కడు సిరిక ఊగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు. పోతనగారే అంటారు, బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచే ఇది ఏమంబిమియున్లేక ఈయహి నీ పాద యుగాహతిన్ బడచనీడు అత్యద్భుతం ఈశ్వర అంటారు కాళీయమర్దన ఘట్టంలో. కాళీయుడి భార్యలు లక్ష్మీదేవి అంతటిది అన్ని వ్రతాలు చేసి నోములు నోచి ఆయన యొక్క పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తులికాంచే. రుక్మిణీదేవికి లక్ష్మీదేవికి ఆయన ఇచ్చినటువంటి కితాబు శ్రీ మహిళారత్నము అన్నారు పోతన గారు. అబ్బా ఏమేమి మాట్లాడేస్తారు మహానుభావుడు. కాబట్టి చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు. చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములం సనక సనందనాదుల వంటి బ్రహ్మజ్ఞానుల యొక్క మనస్సులలో కూడా ఇమడడు. చిక్కడు శృతిలతి కావాలి వేదమంత్రములంతటి వాటికి కూడా చిక్కడు. ఆఖరికి ఇంత చెప్పి వేదం ఆయన గురించి చెప్తూ అంది. ఆయన గురించి చెప్పడం కానీ ఆయన గురించి ఆవిష్కరించడం కానీ సాధ్యం కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. ఎక్కడ ఇక వాక్కు మనస్సు పనిచేయడం ఆగిపోతాయో, చెప్పడం ఆగిపోతుందో అక్కడే పరమాత్మ ఉంటాడు. అందుకే ఎవరో రామకృష్ణ పరమహంసను అడిగారు, ఈ లోకంలో ఎంగిలి కానిది ఏదైనా ఉందా అని అడిగారు. రామాయణం ఎంగిలి, భారతం ఎంగిలి, భాగవతం ఎంగిలి, భవిష్యోత్తర పురాణం ఎంగిలి, మరి నా నోట్లోంచి నేను మాట్లాడుతుంటే ఎంగిలి అయిపోలా? ఎంగిలి అయిపోయి అనుభవించి చెప్పలేనిదేది అంటే పరబ్రహ్మం ఒక్కటే. పరబ్రహ్మము అనుభవింపబడుతుంది తప్ప పరబ్రహ్మమునకు సంబంధించిన అనుభవమును వాక్కుల చేత ఆవిష్కరించలేరు. అందుకే అది ఎంగిలి కాలేదు అన్నారు రామకృష్ణ పరమహంస. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. వాక్కులు మనస్సు కూడా చెప్పలేవు. కాబట్టి చిక్కడు శృతిలతి కావాలి, వేదమంత్రములకు కూడా చిక్కడు. చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అటువంటి వాడు ఆశ్చర్యకరంగా ఆ యశోదాదేవికి దొరికాడు. ఆ యశోదాదేవి రోటికేసి కట్టేసింది. స్తంభాధికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల పోదు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దిశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననచ్చు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టతలచే.
ఆ స్తంభాలు చాటున దాక్కున్నాడు, ఆ కాటిక కళ్ళు నిలిమేసుకున్నాడు, చెయ్యి అంతా కాటు కండిపోయింది, దొంగేడు పంతా ఏడిచాడు, అమ్మ రా కేనను పట్టుకో, కేనను కొట్టకైనా ఇంక వెన దొంగతనం చేయనే అమ్మ, నా మాట నమ్మవే అమ్మ అన్నాడు. అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, నిజానికి పట్టుకుంటే దొరికిపోతాడా? దొరకడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.